హాయ్ ఫ్రెండ్స్, నాసా క్షీరసాగరాన్ని కనుక్కుందా. విజ్ఞానవేత్తలకు అంతరిక్షంలో ఏ సాగరం కనిపించింది? మన సముద్రాల కన్నా పెద్ద సముద్రం ఎక్కడుంది? అంతరిక్షంలో ఉన్న ఈ సముద్రాన్ని చూసి వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఎందుకు ఆశ్చర్యపోయారు? హిందూ మతంతో దీనికి ఎలాంటి సంబంధం ఉంది? దేవుడు సృష్టించిన ఈ భూమి చాలా ప్రత్యేకమైంది. మన అంతరిక్షం ఈరోజుకి కూడా శాస్త్రవేత్తలకు ఒక చిక్కుముడే. ఒకప్పుడు అమెరికా లాంటి దేశ ప్రజలు కూడా అడవుల్లో నివసించేవాళ్ళు. అప్పటికే భారత్లో పరిపక్వత చెందిన ఒక సంస్కృతి ఉండేది. ఆ సమయంలో పాశ్చాత్య దేశాలు ఏ ఫర్ యాపిల్ అని కూడా చదివే పరిస్థితుల్లో ఉండేవాళ్ళు కాదు. అదే సమయంలో మన భారతదేశంలో మాత్రం వేలాది గురుకులాలుండేవి. ఇతర ప్రపంచానికి భూమి బల్లపరుపుగా ఉందా లేక గుండ్రంగా ఉందనే విషయం కూడా తెలియని సమయంలో మన ఋషులు అన్ని విషయాలను వేదాలలో వర్ణించి చెప్పారు. ఇతర ప్రపంచం ఆహారం కోసం వేటాడే స్థితిలో ఉన్న సమయంలో మన వాళ్ళు పంచభక్ష పరమాణాలు తినేవాళ్ళు. ఆధునిక విజ్ఞానం చాలా విషయాలు కనుక్కుంది, చాలా విషయాలను తెలుసుకుంది, చాలా వృద్ధిని సాధించింది. కానీ మన ఋషుల వేద జ్ఞానం కన్నా ఆధునిక వైద్యుల విజ్ఞానం వెనుకంజలోనే ఉంది. ఆ రోజుల్లో లూటీ చేసేవాళ్ళు దేశ సంపదతో పాటు ఇక్కడ వైజ్ఞానిక శాస్త్రాలను కూడా లూటీ చేసుకుని తీసుకువెళ్ళిపోయారు. ఏవైతే లూటీ చేయడానికి అవకాశం లేదో వాటిని నాశనం చేశారు. ఈరోజు వీడియోలో శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఏ మహాసముద్రాన్ని కనుక్కున్నారో తెలుసుకుందాం. దాని ఆకారం ఎంత విశాలంగా ఉందో తెలుసుకోబోతున్నాం. మీరు కళ్ళు తిరిగి పడిపోతారు ఈ వీడియో చివరి వరకు చూస్తే కనుక. మన వేదాల్లో ఉపనిషత్తుల్లో చెప్పబడినట్టు విష్ణుమూర్తి సముద్రం మీద తేలియాడుతూ ఉంటాడు. పురాణాల్లో క్షీరసాగరం గురించి వివరమైన వర్ణన ఉంది. అసలు ఈ క్షీరసాగరం ఎక్కడుంది? ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు. అందరూ తమకు తెలిసిన దాని ప్రకారం వ్యాఖ్యానాలు ఇస్తూ ఉంటారు. యూట్యూబ్లో కూడా కొన్ని చోట్ల క్యాపియన్ సముద్రాన్ని క్షీరసాగరం అని కూడా చెప్తూ ఉంటారు. కొన్ని చోట్ల అట్లాంటిక్ మహాసముద్రాన్ని క్షీరసాగరం అంటూ ఉంటారు. కొద్దిమంది కైలాస పర్వతాల దగ్గర క్షీరసాగరం ఉందని చెప్తూ ఉంటారు. కొత్తగా శాస్త్రవేత్తలు చేసిన ఆవిష్కరణతో అవన్నీ అబద్ధాలని తేలాయి. నాసా అంతరిక్ష శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఒక మహాసముద్రం ఉందని కనుక్కున్నారు. అంతరిక్షంలో ఉన్న మహాసాగరం భూమి మీద ఉన్న అన్ని సముద్రాల కన్నా అనేక కోట్ల రెట్లు పెద్దదని తేల్చారు. ఇంకా చెప్పాలంటే మన భూమి కన్నా కూడా చాలా పెద్దది. నాసా శాస్త్రవేత్తలు చెప్తున్న ఈ అంతరిక్షంలోని మహాసముద్రంలోని నీరు భూమి కన్నా కొన్ని వందల మిలియన్ రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 1 ట్రిలియన్ అంటే 1 లక్ష కోట్లు. దీన్ని బట్టే ఈ మహాసాగరం ఎంత పెద్దదో అంచనా వేసుకోండి. అంతరిక్షంలో ఉన్న ఈ మహాసముద్రం భూమికి 12 అరబ్ ప్రాకాశ సంవత్సరాల కన్నా దూరంగా ఉంది. కోట్లాది సంవత్సరాల్లో విస్తరించి ఉంది. ఈ విశాల సాగరాన్ని నాసాలోని 2 టీంలు ఆవిష్కరించాయి. ఈ మహాసాగరాన్ని క్వాసర్కి సమీపంలో కనుక్కున్నారు. అంతరిక్షంలో ఆకాశగంగ కేంద్రంలో ఒక పటిష్టమైన కాంపాక్ట్లో ఒక ప్రదేశం ఉంది. శాస్త్రవేత్తలకు ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతకంటే ముందు ఎప్పుడూ నీటి జాడల ఆవిష్కరణలు జరగలేదు. క్వాసర్ నుండి భూమికి వెలుతురు చేరడానికి 12 అరబ్ సంవత్సరాలు పడుతుంది. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే ఈ నీటి జాడలు అంతరిక్షంలో ఉన్నాయన్నమాట. ఇందుకోసం నాసా అంతరిక్షంలో ఒక ప్రత్యేక పరిశోధన పరికరాన్ని అమర్చింది. 1 మిల్లీమీటర్, అంతకన్నా తక్కువ మిల్లీమీటర్ పరిమాణం కలిగిన తరంగాలతో ఈ ఎక్విప్మెంట్తో ఈ పరిశోధన సాగించారు. దీంతో భూమి ఆవిర్భవించడానికి ముందు ఉన్న వాయు జల నిక్షేపాలను గురించి తెలుసుకోవడం సాధ్యమవుతుంది. నాసా ఈ విశాల సాగరానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. స్క్రీన్ మీద కనిపించేవి అవే. అక్కడ కనిపించిన ఈ మహాసాగరాన్ని అంచనా వేయడానికి శాస్త్రవేత్తలకు ఖచ్చితమైన ఒక డేటా అవసరమైంది. ఈ టెక్నికల్ పాయింట్స్ అన్నీ పక్కన పెట్టి మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలన్నా విష్ణు పురాణంలో ఎప్పుడూ ఈ మహాసాగరంలో రాసి ఉంది. ఈ భూమి బల్లపరుపుగా ఉందో గుండ్రంగా ఉందో తెలియని సమయంలోనే ఇది మనకి తెలుసు. దీన్ని భూగోళ విజ్ఞానమై అంటారు. అందుకే మన గ్రంథాలు పురాణాలను చూసినప్పుడు మనకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. నాసా సోషల్ మీడియాలో ఈ ఫోటోలను షేర్ చేయగానే ఒక సంచలనంగా మారింది. ఇదే విష్ణుమూర్తి క్షీర సాగరమని చాలామంది అనుకుంటున్నారు. నాసా శాస్త్రవేత్తలు ఈ విషయాలను తెలుసుకోవడం కోసం మన మత గ్రంథాలను కూడా చదువుతున్నారని అంటున్నారు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.